ప్రజలు ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణించే సమయంలో వారి వద్ద 50000 రూపాయల కంటే ఎక్కువగా డబ్బులు ఉండకూడదని అత్యవసర పరిస్థితుల్లో అత్యవసరం ఉంటే మాత్రం ఎన్నికల అధికారులతో మాట్లాడి తీసుకెళ్లాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయచంద్ర రెడ్డి తెలిపారు. చిన్నశంకరంపేట మండలంలో చేగుంట మెదక్ రహదారిపై ఎస్ఎస్టీ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న రిటర్నింగ్ అధికారి జయచంద్ర రెడ్డి వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. కార్లు ఆటోలతో పాటు బస్సులను కూడా తనిఖీ చేశారు. ఎస్ఎస్టీ సిబ్బందికి వాహనాల తనిఖీ సమయంలో వాహనాలు ఆపై సమయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను ఆయన వారికి సూచించారు. రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్లకుండా ఉండేందుకు స్టాపర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన వారికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు తమ వద్ద 50000 రూపాయల కంటే ఎక్కువగా డబ్బులు తీసుకుపోకూడదని, 50000 రూపాయల కంటే ఎక్కువగా డబ్బులు ఉన్నట్లయితే ఆ డబ్బులను అధికారులు సీజ్ చేయడం జరుగుతుందని, డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించి ఎన్నికల తర్వాత డబ్బులు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. అత్యవసర సమయంలో అత్యవసరం ఉంటే ఆధారాలను చూపించి ఎన్నికల అధికారులతో మాట్లాడి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్టీ టీమ్ లీడర్ తిరుమలేష్, కనకయ్య, నాగరాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అన్నలో భాగంగా ఇక్కడ చిన్నశంకరంపేట మండలంలో చిన్నశంకరంపేట గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి స్టాటిక్ సర్వేలెన్స్ చెక్ పోస్ట్, అంటే మామూలుగా ఎలక్షన్ పరిపాలన ఏర్పాటంటే ఎలక్షన్ చెక్ పోస్ట్ను ఈరోజు సందర్శించడం జరిగింది. వారు కూడా నా వెహికల్ని ఆపారు. యాక్చువల్గా నా వెహికల్ ఎలా కాబట్టి వారు నేను ప్యాసింజర్ అనుకుని ఆపారు. సో వాళ్ళు నా తర్వాత గుర్తుపెట్టారు. చెక్ పోస్ట్ను కూడా చెక్ చేయడం జరిగింది. వారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వెహికల్ మూమెంట్ స్పీడ్ తగ్గియడం కోసం స్టాపర్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. చెక్ పోస్టులో సిబ్బంది బాగా పనిచేస్తూ ఉన్నారు. సో ప్రజలు కూడా గమనించి 50000 కంటే ఎక్కువ నగదు కానీ వేలాలని ఎమర్జెన్సీలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని తీసుకుపోవాల్సిందిగా కోరడం.